వైఎస్ షర్మిల అన్నపైనే బాణం ఎక్కుపెట్టింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని తన విమర్శలతో ఒక ఆట ఆడుకుంటోంది. అటు ఆగ్రహం ప్రదర్శిస్తూనే మరోవైపు కొంగు చాపి ఓట్లు అడుగుతూ సెంటిమెంట్ను తట్టిలేపుతున్నారు. మరి సొంత గడ్డపై షర్మిల పడుతున్న పాటలు పనికొస్తాయా? ఆమె గెలుపు అవకాశాలేంటి? నిజంగానే అవినాష్ రెడ్డిని మార్చేస్తారా? ఈ కడపలో, కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లయ్యరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. సీఎం జగన్ భయపడ్డాడు. తనను ఎదుర్కోలేక ఏకంగా కడప ఎంపీ అభ్యర్థిని మార్చేస్తున్నాడు. అవినాష్ రెడ్డి కాదు, అభ్యర్థి ఎవరైనా గెలుపు నాదే, ఇది వైఎస్ శర్మిల చెబుతున్న మాట. మరి ఇది నిజంగా నిజమేనా? నిజం చెప్పాలంటే కడప ఎంపీ అభ్యర్థి మార్పుపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డిని తప్పించి వైఎస్ అభిషేక్ రెడ్డిని బరిలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం దీనిపై ఎలాంటి స్పందన కనబరచలేదు. అవినాష్ రెడ్డి మాత్రం ప్రచారంలో దూసుకుపోతూనే ఉన్నారు. కడప ఎంపీ అభ్యర్థి అయిన అవినాష్ రెడ్డిని మార్చే అవకాశం ఉంది. అయితే షర్మిలకు భయపడైతే కాదు, దానికి వేరే రీజన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది కూడా ఓ ప్రచారమే. ఈ ప్రచార సారాంశం ఏంటంటే, వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్పై ప్రస్తుతం బయటున్నారు. అయితే ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ సునీత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా రీసెంట్గా దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే 2 కోర్టుల్లోనూ విచారణ జరిగింది. ఈ 2 పిటిషన్లకు సిబిఐ మద్దతు కూడా తెలుపుతోంది. అవినాష్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని చెబుతోంది సిబిఐ. అవినాష్ కేసులోని సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటోంది సిబిఐ. తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా ప్రలోభ పెట్టడానికి చూస్తున్నారని దస్తగిరి అంటున్నాడు. తెలంగాణ హైకోర్టులో 14 విచారణ జరిగినది. కోర్టు తీర్పు అవినాష్కి అనుకూలంగా రాకపోతే ఈ క్వశ్చనే అభ్యర్థి మార్పు ప్రచారానికి బలం చేకూరుస్తోంది. దీనిని తెలివిగా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు షర్మిల. అంతేకాదు, కడప ప్రజల మనసులు దోచుకునేందుకు వైఎస్ఆర్ పేరును పదే పదే వాడుతున్నారు షర్మిల. మాటకు ముందోసారి, మాటకు తర్వాత ఒకసారి తాను వైఎస్ఆర్ బిడ్డను అని చెబుతున్నారు. అంతేకాదు, కొంగు చాపి అడుగుతున్నాను, దయచేసి ఓట్లేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు షర్మిల. అయితే కడప ఎంపీ ఎన్నిక ప్రచారం మొత్తం వైఎస్ కుటుంబం చుట్టే తిప్పుతున్నారు షర్మిల. ముఖ్యంగా వివేక హత్య కేసును హైలైట్ చేస్తున్నారు. హత్య చేసిన వారు, దానికి మద్దతు ఇచ్చిన వారు అంటూ పదే పదే చెబుతున్నారు షర్మిల. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా వైఎస్ కుటుంబం నుంచే షర్మిలకు షాక్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు ఆమె మేనత్త, అంటే వివేక చెల్లెలు విమలారెడ్డి. ఆమె ఎలాంటి కామెంట్స్ చేశారో ఒకసారి చూడండి. నేను కూడా ఇంటి ఆడపడిచినే కాబట్టి ఐ హ్యావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ. నాకు నా ఫ్యామిలీని ఇంత అన్యాయంగా ఇట్లా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నామండి. అందుకనే కొన్ని విషయాలు మీతో, మీ ద్వారా వాళ్ళకి చెప్దామనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ నిన్న రాత్రి నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను, వీడియో క్లిప్పింగ్ ఫ్రమ్ పులివెందుల. అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు, ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది, రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినాడు, హత్య చేసినాడని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? కుటుంబ విషయాలపైన ఫోకస్ చేస్తున్న షర్మిలకు అదే కుటుంబ సభ్యులతో కౌంటర్ లిప్పిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంటి పరువును షర్మిల బజార్ కీడుస్తున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు విజయమ్మ ఇప్పటికే అమెరికాకు వెళ్ళిపోయారు. ఇటు కొడుకు అటు కూతురు ఇద్దరి మధ్య నలిగిపోవడం కంటే అదే బెటర్ అన్న ఆలోచన కావచ్చు ఆమెది. ఏదేమైనా ప్రస్తుతం షర్మిల ప్రచారం మొత్తం కుటుంబం చుట్టూనే తిరుగుతోంది. షర్మిలకు భిన్నంగా వైసీపీ ప్రచారం చేస్తోంది, సంక్షేమ మంత్రాన్ని పఠిస్తోంది. ఇటీవల షర్మిల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ యువకుడు ఏకంగా జగన్కు ఎందుకు ఓటు వేయాలో ఆమె ముందే చెప్పాడు. కానీ ఆ తర్వాత కూడా షర్మిల మాటలో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు. ఏదేమైనా కడప ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది.
సంక్షేమ నామాన్ని జపిస్తున్న వైసీపీకి ప్రజలు ఓటేస్తారా, లేక సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని వారు ప్రజలకు ఏం చేయగలరు అన్న షర్మిళ ప్రశ్నకు ప్రజలు కనెక్ట్ అవుతారన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ.